జై శ్రీకృష్ణ. వదతు సంస్కృతం, రోజుకొక్క సంస్కృత పదం. ఈరోజు హాట్ సబ్జెక్ట్ భోజనంలో. ఏంటండి హాట్? ఏముంటుంది అంటే, హాట్ అంటే వేడని కాదు, కారంగా స్పైసీ. ఏంటది? మిరపకాయ. మిరపకాయ వడ్డించాలి అంటే, కొంతమంది మిరపకాయలు కూడా తింటుంటారు కదా భోజనంలో, అలాగా సైడ్ బై సైడ్. సో అలాగ మరీచిక అంటే మిరపకాయ. కొద్దిగా సంస్కృతంతో పరిచయం ఉన్న వాళ్ళకి ఇది కూడా తెలుస్తుంది. మరీచిక అంటే ఇంకొక అర్థం కూడా ఉంది. ఏంటో తెలుసా? ఎండమావులు. రోడ్డు మీద ఎండమావులు కనిపిస్తుంటాయి కదండి ఎండాకాలంలో మనకి, అవునా కాదా? ఇలా చూడండి, అలా రోడ్డు మీద వెళ్ళేటప్పుడు అంత దూరంలో నీళ్లు ఉన్నట్టుగా కనిపిస్తుంటుంది కదా, అలాగా దాన్ని కూడా మరీచిక అంటారు. మరీచిక అంటే మిరపకాయ, ఎండమావులు రెండు కూడా అర్థం, ఎండమావి అలాగనమాట. మరీచిక దీర్ఘం అన్నమాట. మరీచిక స్వీకరోతు, మరీచిక మాస్తు, మరీచిక పరివేషయతు. ఇంకొద్ది కావాలి మాకు మరీచిక. మరీచిక రుచికరమస్తి. ఏదో ఒక రుచి అయితే ఉంది కదా. రుచి టేస్టీ అంటే మనం మంచిగా ఉంటేనే టేస్టీ కాదు, ఏదైనా టేస్టీ. అది షడ్ రుచులు అంటాం కదా, అది కూడా ఒక రుచే. కాబట్టి మరీచిక రసం, దహి, రోటిక, లవణం అపి పరివేషయతు. ఇవన్నీ వడ్డించు నాకు అని చెప్పడం అన్నమాట. కనుక ఈరోజు శబ్దం మరీచిక. తిరిగి మరొక శబ్దంతో కలుద్దాం. జ్ఞాపకం ఉంది కదా, మనకి ఎంత వాడుతుంటే మనం ఇంట్లో భాషని అంత త్వరగా చాలా చక్కగా మనం నేర్చుకోగలుగుతాం. తిరిగి కలుద్దాం. జై శ్రీకృష్ణ.